తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఖ్య మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ మాట్లాడుతూ, ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి, రాజీవ్, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు రెండింటిని అమలు చేశామని తెలిపారు. 163 కొత్త చికిత్సలను రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చామని, గృహజ్యోతి క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు వంట గ్యాస్ ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లను దసరా నుంచి నియోజకవర్గానికి 3500 రూపాయలు ఇవ్వనున్నారని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు వచ్చిన హామీలను వరుసగా అన్నింటినీ అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. నిజాం నవాబులచే తెలంగాణ పరిపాలించబడేది, ఎన్నో అకృత్యాలు, ఎన్నో తెలంగాణ ప్రజల కష్టాలు పెడితే తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయింది. కమ్యూనిస్టుల ఫలితం అని చెప్పి, అదేవిధంగా గాంధేయవాదుల ఫలితం అని చెప్పి, ఆర్య సమాజ ఫలితం అని చెప్పి, వారందరి పోరాట ఫలితంగా మనం విమోచన దినాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో 1947లో అందరికీ స్వాతంత్రం వస్తే తెలంగాణ చీకట్లో మగ్గింది. తెలంగాణ చీకటి 46 నుంచి 48 వరకు కమ్యూనిస్టులు, ఇతర సంఘాలు సాగించిన పోరాట ఫలితంగా, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు స్పందించి సర్దార్ వల్లభాయ్ పటేల్ని మిలిటరీ చర్యగా మిలిటరీని పంపించి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా విముక్తి చేయడం జరిగింది. స్వేచ్ఛావాయువులు లేని, ప్రజాస్వామ్యం లేని, నిర్బంధయుతమైన రజాకారులని మొత్తం కూడా లొంగ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం సంస్థానాలు మొత్తం కూడా భారతదేశంలో విలీనం చేసుకున్న తరుణంలో కూడా నిజాం అంగీకరించకుండా భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ సహకారం తీసుకొని సపరేట్ రాజ్యాంగం ప్రకటించుకోవాలని చేసిన ప్రయత్నాలు మొత్తం కూడా పటాపంచలు అయిపోయినాయి. ఎప్పుడైతే సైనిక చర్య సాడిందో రజ్వీ కాసిం రజ్వీ నాయకత్వం సాగిన అరాచకమైన పోరాటానికి వాళ్ళ ఫలితం అనుభవించవలసి వచ్చింది. 15వ తారీఖు నాడు మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మన కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా భారతదేశంలో విలీనం చేయడానికి వాళ్ళు సుముఖంగా లేని తరుణంలో 13 నెలలుగా ఇక్కడ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వ పాలన కంటే హీనంగా నిజాం పాలన, నిర్లక్ష్య పాలన నడిచింది. అప్పుడు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి పాలనలో భాగంగా ఇక్కడ ఒక యుద్ధం జరిగి మనకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నిజాం రాష్ట్రం, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతంలో కలపాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు పోరాటం చేయడంతో చివరి మీర్ ఉస్మాన్ అలీఖాన్ 7వ రాజు చివరికి మన భారత ప్రభుత్వానికి తలొగ్గి మన భారతదేశాన్ని కలపడం వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా, ఇది ప్రజల పాలన కాబట్టి మనం ప్రజా పాలననే ప్రభుత్వ విమోచన దినంగా, అదేవిధంగా మన విలీన దినోత్సవం కాదు, ఇది ప్రజా పాలన దినోత్సవం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు.